ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. మనం ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం, కేసీఆర్ పాలన ప్రగతి తెలంగాణ. బ్రిటిష్ వీక్లీ ది ఎకానమిస్ట్ అనేటువంటి బ్రిటిష్ వీక్లీ ప్రశంసలు గురిపిస్తూ ఆ పత్రికలో తన కథనాన్ని వెలువరించింది. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎట్లా వికాసం చెందింది, పదేళ్లలో అన్ని రంగాల్లో ఎటువంటి అభివృద్ధి సాధించగలిగింది, జిఎస్డిపి విషయంలో కావచ్చు, ఉద్యోగాల కల్పన విషయంలో కావచ్చు, తర్వాత ఐటీ ఎగుమతుల విషయంలో కావచ్చు, తలసరి ఆదాయం పెంచే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పదేళ్ల కాలంలో ఒక అద్భుతమైన ప్రగతి దిశగా కొత్త రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో ఎట్లా ముందుకు సాగింది, ఒక చిన్న రాష్ట్రాలకు సక్సెస్ఫుల్ మోడల్ రాష్ట్రంగా ఎట్లా తెలంగాణ నిలిచింది అనేది చాలా సవివరంగా బ్రిటిష్ వీక్లీ ది ఎకానమిస్ట్ పత్రికలో తన కథనంలో పేర్కొంది. ఎస్ రామచంద్రరావు గారు, గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో అప్పుడు ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో తెలంగాణ ఎట్లా ప్రగతి సాధించింది అనేక అంశాలు అనేది ది బ్రిటిష్ వీక్లీ ది ఎకానమిస్ట్ అనే పత్రిక ప్రశంసలు గురిపిస్తూ ఒక ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. కేసీఆర్ పాలన ఒక 10 సంవత్సరాలు అనేది దానికి ముందు దానికి వెనక ఆ రెండింటిని పరిశీలించినప్పుడు స్పష్టంగా కొట్టొచ్చినట్టు ఆ 10 సంవత్సరాల కాలం కనపడుతుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ఏదైతే డిమాండ్ చేశాడో, ప్రజల కష్టాలు ఏమున్నాయని అనుకున్నారో, ఏ సమస్యలు పరిష్కరిస్తే తెలంగాణ బాగుపడుతుంది అనుకున్నారో, దానికి నాయకత్వం వహించిన నాయకుడే ముఖ్యమంత్రి అవడం వల్ల ఆ సమస్యల పరిష్కారం స్పష్టంగా ఆయన మైండ్లో ఉంది. అంటే ఉద్యమం ఎందుకు జరిగింది, తెలంగాణ ఎందుకు రావాలి, దాన్ని స్పష్టంగా తన పాలనలో చూపెట్టగలిగాడు. అందుకని తర్వాత వచ్చిన పాలన, ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ 6 నెలల పాలన కూడా 10 సంవత్సరాలకు ముందున్న పాలనని తలపిస్తుంది తప్ప ఈ మధ్యన పాలనని డామినేట్ చేసే పొజిషన్లో లేదు. ఇప్పుడున్న పాలన గత 10 సంవత్సరాలకు ముందున్న పాలనని పోల్చుకుంటా ఉంది. అంటే దాన్ని నేను మళ్ళీ నేను పాత పాలన తీసుకొస్తా అంటే ఆ పాలన తీసుకొస్తూ ఉంది. అంటే నీళ్ళు లేని పాలన, కరువు పాలన, ఈ పాలన తీసుకొస్తూ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి రంగం మీద ప్రతి వర్గం మీద ఉద్యమంలో తీసుకొచ్చినప్పుడు ఆ రంగానికి ఏం అవసరం ఉంది, ఆ వర్గానికి ఏమవసరం ఉంది, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఏం కావాలి అనే దాన్ని స్పష్టంగా మేధావులతో చర్చించడం, ఆ రంగంలో ఉన్న వ్యక్తులతో చర్చించడం, వాళ్ళని ఉద్యమంలో తీసుకురావడం, దానికి నాయకత్వం వహించడం, దాన్ని మా ముఖ్యమంత్రి అయినాక పరిష్కరించడం, ఇది జరిగింది. అంటే ప్రధానంగా అప్పుడు ఉద్యమం జరిగింది కూడా నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగింది. నీళ్ల విషయంలోకి వచ్చినప్పుడు గ్రౌండ్ వాటర్ని పెంచడం కానీ ప్రాజెక్టులను తీసుకురావడం కానీ, అప్పటికి 18 నుంచి 20 లక్షల మోటార్లతో సాగవుతున్న మెట్టపైరు తెలంగాణలో దాన్ని సాగునీటిని తీసుకొచ్చే పద్ధతిలో తీసుకురావడానికి ప్రాజెక్టులను తీసుకురావడం, అప్పటికే ఇప్పుడు చేవెళ్ళ ప్రాణహిత దాన్ని ఏ విధంగా పెంచి అప్పుడు ఉన్న కొద్ది పారకాన్ని దాన్ని తిరిగి పెద్ద 40-45 లక్షల ఎకరాల సాగుని ఎలా తీసుకురావాలనే ప్రయత్నం చేసి కాళేశ్వరం విషయం కానివ్వండి, పాలమూరు ప్రాజెక్టు విషయం కానివ్వండి, ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొచ్చేసి ఒక పద్ధతి తీసుకొచ్చాడు. ఎట్లంటే గతంలో నీళ్లు రావడము అంటే డైరెక్ట్ ఎక్కడికి రావాలో అక్కడ స్ట్రైట్గా వచ్చేటి తప్ప ఇప్పుడు వచ్చింది ఏంటి అలా కాదు, లోకల్గా ఉన్న చెరువులు నింపుకుంటూ పారుతున్న ఈ పద్ధతి కిందికి రావడం అనేది గ్రౌండ్ వాటర్ని విపరీతంగా పెంచేసింది. అంటే ఎండాకాలంలో కూడా చెరువులు మొత్తలు వారినాయి, దాన్ని అలుగులు వారడం అంటాం, ఆ విధంగా మనకు నీళ్లు కనపడ్డాయి. ఇప్పుడు నీకు ఎక్కడ కనపడడం లేదు. ఆ విధంగా చూసినప్పుడు ఏమనిపిస్తుంది, కేసీఆర్ పాలన అది ఎవరు రాసినా, ఏ వీక్లీ రాసినా ఖచ్చితంగా రాయాలని అనిపిస్తుంది. అది దాన్ని దీన్ని కంపేర్ చేసిన తర్వాత అది ఆదంగా కదా, విద్యారంగంలో దాదాపు ఒక 534-540 గురుకుల పాఠశాలలు కట్టిన విషయంలో కానివ్వండి, నీకు వైద్య రంగంలో కానీ బస్తీ దవాఖాన కా నుంచి తీసుకొచ్చిన చూసినప్పుడు విద్య విషయంలో, వైద్య విషయంలో, తర్వాత నీకు సాగునీటి విషయంలో, ఏ విషయంలో ఆఖరికి ఆర్టీసీ వాళ్ళ కార్మికులను కూడా గవర్నమెంట్లో కలపడంలో కానీ ఇవన్నీ చూసి దాంట్లో ఆ కథనంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు, ఐటీ ఎగుమతుల విషయంలో ఐటీ ఎగుమతులు గతంతో పోల్చుకుంటే 4 రెట్లు పెరిగినాయి, ఉద్యోగాలు 3 రెట్లు పెరిగినాయి, తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం అప్పుడు 7.8 గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు వృద్ధి సాధించగలిగింది. అదే నేను చెప్పొచ్చు. ఉదాహరణకు
ఎప్పుడైతే 10 సంవత్సరాల కాలంలో ఈ మన ఎవరైనా ప్రాజెక్ట్ పైనుంచి ఇండస్ట్రీస్ రావాలంటే ఎప్పుడు వస్తాయండి? శాంతి భద్రతలు కరెక్ట్గా ఉన్నాయా లేవా? విద్యుత్ అందుబాటులో ఉందా లేదా? స్థలం మాకు సరిపోతుందా లేదా? కార్మిక చట్టాలు మాకు అనుకూలంగా వాళ్ళ అందుబాటులో ఉన్నాయా లేవా? ఇవన్నీ పరిశీలించుకుంటారు. దీన్ని చూసినప్పుడు ఏమైంది సార్, ఇండస్ట్రియల్ ఏర్పాటును చాలా సులభతరం చేశారు. కేటీఆర్ మినిస్టర్గా వచ్చిన తర్వాత దాన్ని చాలా సులభతరం చేశారు. అందుకని విపరీతమైన ఇండస్ట్రీస్ వచ్చినాయి. దాంతో ఖచ్చితంగా ఉద్యోగాలు పెరుగుతాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా, గవర్నమెంట్ ఉద్యోగాలను కూడా ఫుల్ఫిల్ చేసే పద్ధతి, ప్రైవేట్ ఉద్యోగాలని రాబట్టుకునే పద్ధతి, ఆ విధంగా కూడా ఉద్యోగాలు మనకు పెరిగాయి. రెండోది ఏంటి, విద్యుత్ రంగం మీద తీవ్రంగా కృషి చేసింది ప్రభుత్వం. ఆ కృషి ఎంత, అసలు విద్యుత్తే ఉండదు తెలంగాణ వస్తే ఉండదు అని అలాంటి వాళ్ళకి అనుమానం కూడా ఉండే ఆ రోజుల్లో. కానీ తర్వాత ఏమైపోయింది, అసలు 24 గంటలు కరెంటు తెచ్చే విషయంలో దాని విషయంలో కానీ, ఇట్లా వచ్చినప్పుడు విద్యుత్ విషయంలో కానివ్వండి, లేదా ఉద్యోగాల విషయంలో కానీ, నీటి వనరుల విషయంలో కానివ్వండి, ఐటీ అన్నాను, ఐటీ విషయంలో కూడా గతంలో ఫస్ట్ మనది 10వ స్థానం 11వ స్థానాల్లో ఐటీ ఉత్పత్తుల్లో ఉండేది అది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలోకి వచ్చేసరికి 9వ స్థానానికి వచ్చింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మనకి ఐటీ ఉత్పత్తులలో మొదటి స్థానం 1-2 స్థానాల్లో వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ 10 సంవత్సరాల కాలాన్ని ఒక స్వర్ణయుగం లాగానే తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. జంగయ్య యాదవ్ గారు, పెద్ద రాష్ట్రాలను విభజిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే దానికి నిదర్శనంగా తెలంగాణ నిలిచింది అనేది ది ఎకానమిస్ట్ పత్రిక ప్రశంసలు కురిపించింది. దాంట్లో ఉద్యోగాల కల్పన కావచ్చు, తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అనేక అంశాల్లో, తర్వాత దేశ జీడిపిని మించి తెలంగాణ జిఎస్డిపిని సాధించగలిగింది అనేది కూడా. సో అది ఎట్లా సాధ్యమైంది ఈ 10 సంవత్సరాల కాలంలో? అది ఎప్పుడు కూడా ఎప్పుడు దాన్ని ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ని ఎప్పుడు ఎట్లా మనం డిస్కస్ చేసుకోవచ్చు? ఇంతకుముందు మనం సరే పార్టీ నాయకులు చెప్పినా కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు చెప్పినా కానీ కేసీఆర్ గారి గురించి ఏదో డబ్బా కొడుతున్నారు అనే ఒక ఆలోచన ధోరణి మన తెలంగాణ ప్రజలకు కానీ మిగతా వాళ్ళకు ఒక అపోహ ఉండేది. కానీ 180 సంవత్సరాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక పత్రిక ఎక్కడైతే బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్ ఏదైతే ఉందో ది ఎకానమిస్ట్లో ఈరోజు ప్రచురించడము, తెలంగాణ వికాసం ఈ విధంగా అభివృద్ధి చెందింది అని, అంటే 2014లో తెలంగాణలో తీసుకున్నట్లయితే తలసరి ఆదాయము 93,151 రూపాయలు ఉన్నటువంటి స్థాయి నుంచి 2023 నాడు మాత్రం చూసుకుంటే అది 312,398, అంటే 235%, 235% డెవలప్ జరిగింది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే దేశ జీడిపిని మించిన రాష్ట్రం, ఏదైనా రాష్ట్రాన్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు దేశంతో చూసుకున్నట్లయితే మనము దేశ జీడిపి ఎక్కడ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని తలదన్నే విధంగా రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము దేశ జీడిపిని మించినటువంటి సామర్థ్యం మనము 2014లో తీసుకున్నట్లయితే 3.79 లక్షలు ఉన్నటువంటి జీడిపి రేటు 2023కి వచ్చేసరికి 13.2 లక్షల రూపాయలుగా అభివృద్ధి సాధించడం, అంటే ఇది ఎంత అభివృద్ధి సామర్థ్యము. తెలంగాణ ఒకటి చెప్పుకోవడానికి మాత్రమే కాదు, మాటలకు పరిమితం కాదు, చేతలలో చూపించినటువంటి కేసీఆర్ పాలనలో ఇంత అభివృద్ధి సాధించింది అని చెప్పడం, అంటే చిన్న రాష్ట్రాలను విభజించినట్లయితే పెద్ద రాష్ట్రాల నుంచి చిన్న రాష్ట్రాలుగా విభజించిన తర్వాత సక్సెస్ఫుల్గా సాధించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మోడల్గా చూపించేటువంటి చర్య అవసరము అని చెప్పేసి ఈరోజు వీక్లీ మ్యాగజైన్లో కనపడుతుంది. అదేవిధంగా మనం ఇంకొక విషయం తీసుకున్నట్లయితే విద్యుత్ సామర్థ్యం తీసుకున్నట్లయితే తెలంగాణలో ఇంతకుముందు మీరు చెప్పినట్లు 7.8 మెగావాట్ల నుంచి తీసుకున్నట్లయితే గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లుగా అభివృద్ధి సాధించడం, అంటే సామర్థ్యం ఎక్కడ కూడా ఎక్కడికక్కడ అధికారాన్ని విభజించినట్లయితే అభివృద్ధి సాధించడంలో మనం ముందుంటాము అని చెప్పేసి ఒక ముందు విజనరీ నాయకుడిగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్ప బలంతో ఉన్నటువంటి కేసీఆర్ గారు 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని రూపకల్పన చేసి ఓన్లీ అక్కడ పేపర్లకు మాత్రం పరిమితం చేయకుండా ఎక్కడికక్కడ అభివృద్ధి సాధించాలని నిరంతరాయంగా శ్రమిస్తూ సూచనలు సలహాలు ఇస్తూ ప్రతి రంగంలోనూ, ఒక విద్యుత్ రంగమే కాదు, ఐటీ రంగమే కాదు, పారిశ్రామిక రంగంతో పాటు ప్రతి చోట తెలంగాణ అన్ని రంగాలలో సమున్నత స్థానంలో, సముచిత స్థానంలో ఉండాలి, అన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యలన్నీ కూడా ఒక అద్భుత ఫలితాల దిశగా వచ్చినాయి. సో అందుకే దేశంలో కొత్తగా రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలకు మోడల్గా నిలిచింది అనేది ఇక్కడ ఇక్కడ పత్రికలు కాదు, ఇక్కడ నాయకులుగా చెప్పేది ప్రశంసించినటువంటి మాట ఇది 100%. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పడం అంటే ఏదో చెప్పించారు లేకపోతే సొంతంగా డబ్బా కొడుతున్నారు, ఇంతకుముందు నేను చెప్పింది అదే విషయం. ఒక ఆంగ్ల పత్రిక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి 180 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పత్రిక అనౌన్స్ చేసిందంటే మిగతా వాళ్ళకు కూడా ఒక కనువింపు కావాలి, తెలంగాణ రాష్ట్రం నిజంగా కేసీఆర్ గారి హయాంలో అయ్యిందా లేదా,
వారే చెప్పుకుంటున్నారా, తెలంగాణ వాళ్ళు మీకు మాకమే చెప్పుకుంటున్నారా, లేకపోతే ఇలా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పత్రిక మిగతా పత్రికలు చెప్పినాయంటే నిజంగా కూడా ఇప్పుడాక పెద్దలు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము చెప్పుకుంటున్నాము అని చెప్పేసి అనకుండా, ఇది మేము చెప్పే మా మాట కాదు, ప్రపంచం ఎరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు మాత్రం ఆ విషయం ఇంకా కొందరికి అర్థం కాక ఇంకా ఏదో బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ గారి హయాంలో అది జరిగింది లేకపోతే ఇది జరిగింది అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఇంకేదో చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ కనీసం ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ సూచన. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లోని దాదాపుగా 67 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ నిన్న హైదరాబాద్లో ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు వనరుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో ఆ వేలం ప్రక్రియ స్టార్ట్ అయింది. అయితే దాంట్లో మన సింగరేణికి సంబంధించినటువంటి శ్రావణపల్లి కోల్ బ్లాక్ కూడా వేలానికి పెట్టారు. అయితే ఈ వేలాన్ని చాలా తీవ్రంగా సింగరేణి కార్మికులు సహా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సింగరేణిని కోల్ బ్లాక్స్ని వేలాన్ని కేవలం సింగరేణికే ఇవ్వాలి, ప్రైవేటు వ్యక్తుల చేతులకు కట్టబెట్టొద్దు అంటూ చాలా తీవ్రంగా ఫైర్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్, రామచంద్రరావు గారు, శ్రావణపల్లి కోల్ బ్లాక్ను నేరుగా వేలం ప్రక్రియ లేకుండా సింగరేణికే కేటాయించాలి అనేది తెలంగాణ ప్రజల డిమాండు, బీఆర్ఎస్ పార్టీ డిమాండు, తెలంగాణ సింగరేణి కార్మికుల డిమాండ్. జనరల్గా మన తెలంగాణలో ఉన్న అతి కొద్ది ఆస్తులలో ఓ పెద్ద ఆస్తి కోల్, అంటే ప్రధానమైన ఓ సెక్టార్గా కొన్ని వేల మందిని కాపాడుతున్న సింగరేణిని, పెద్ద ఆస్తిని, దాన్ని ప్రైవేట్ పాలన చేయడం అనేది ఒక ప్రత్యేకంగా తీసుకున్న కార్యక్రమం వాళ్ళకి. దాన్ని ప్రైవేట్ పాలన చేయాలని ఎప్పటి నుంచో వాళ్ళ తపన అది. ఒక్కటి గుర్తుంచుకోవాలి రాజేష్, కాంగ్రెస్కు బీజేపీకి రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ ఆర్థిక విధానాల్లో రెండు ఒకటే అయి, ఆర్థిక విధానాల్లో రెండు ఒకటే ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటే అమ్మేసేయాలి. ఎప్పుడో దానికి అదానికి కట్టబెట్టే వాళ్ళు కేసీఆర్ కనుక అడ్డుపడి నేనున్నాను ఈ రక్షణ కోసం అనుకోకపోతే దానికి ఎప్పుడో అది అదానికి ఒక కట్టబెట్టేవాళ్ళు. కేసీఆర్ ఒకసారి అన్నాడు నాకు బాగా గుర్తుంది, కోల్ ఎక్కడైతే మన కోల్ ఉందో ఇది అభివృద్ధి పరంగా నడుస్తున్నప్పుడు దక్షిణాఫ్రికాలో తీసుకుంటున్న వేలం పాటలలో మన సింగరేణి పోయి దాన్ని ఎందుకు వేలం పాట పాడకూడదు, దాన్ని ఎందుకు మనం నడపకూడదు అని అడిగాడు ఆయన. అంటే మనది మనం నడుచుకుంటూ ఇతర దేశాల్లో దక్షిణాఫ్రికాలో ఉన్న దాన్ని కూడా మనం ఎందుకు తీసుకోకూడదు, మన సింగరేణి ఎందుకు నడపకూడదు దాన్ని అని ప్రశ్నించాడు. అంటే ఇతర దేశాలకు పోయి మనం తీసుకోవాలి అని సింగరేణి తీసుకోవాలి యాజమాన్యంగా అని చెప్పి అనుకున్న రోజుల నుంచి సింగరేణిని అమ్ముకునే దశకు రావడం అనేది నిజంగా తెలంగాణ ప్రజల దురదృష్టం. అది ఒక పక్క సింగరేణి కోల్ మినిస్టరు తెలంగాణ వాడై ఉంటాడు, నిన్న అక్కడికి హాజరైంది అంటూ డిప్యూటీ సీఎం అక్కడికి తెలంగాణ వాడు అక్కడికి పోయి ఉన్నాడు, ఈయన ఒక మెమోరాన్ని ఇచ్చాడు, ఆయన ఒక మెమోరాన్ని తీసుకున్నాడు, కానీ అది వేలం పాట కొనసాగుతూ ఉంది. అంటే దీని అర్థమైంది, దేశవ్యాప్తంగా మేము ఒక సిస్టమ్ తీసుకున్నాము, మేము వీటిని వేలం వేస్తాం కాబట్టి 67 కోల్ మ్యాన్స్ మేము వేలం వేస్తున్నాం అని 67లో ఇప్పుడు సింగరేణి కూడా ఒక పార్ట్ ఉంటుంది. మరి దీన్ని వేలం వేయడం ప్రారంభిస్తే నాకు తెలిసి 10-15 సంవత్సరాల్లో మొత్తం వేలం పాట అవుతుంది. ఇవాళ ఒకటి అవుతుంది, రేపు రెండు అవుతాయి, మూడు అవుతాయి, ఇవాళనే అయినప్పుడు 10-15 ఓ బ్లాక్ పోయినప్పుడు 10-15 మొత్తమే అసలు నీకు వేలం పాడకపోతుందని దాన్ని ఎవడో ఒకటి తీసుకుంటాడు. ఇప్పుడు నీకు విశాఖ స్టీల్ని ఎట్లా నిన్నదాకా ప్రైవేటీకరణ అన్నారో ఇప్పుడు అనుకుంటున్నారో, ఏ ఒక్కదాన్ని కూడా బీజేపీ పబ్లిక్ సెక్టర్లో ఉంచదు, అది ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్కి అమ్మేస్తుంది. అది దీన్ని ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రవర్తన ఇక్కడ ఎట్లా ఉందయ్యా అంటే, ఎట్లా ఉందంటే అందరి ముందు గిచ్చినట్టు చేస్తుంది, అవతల పోయి కాగిలించుకుంటాం. అంటే బీజేపీ యొక్క విధానాలన్నింటిని కూడా కాంగ్రెస్ సమర్థిస్తూ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు. లేకపోతే నేను బతికుండంగా ఈ తెలంగాణ ప్రభుత్వం బతికుండంగా ఎట్లా నువ్వు కోలు వేలం వేస్తావని చెప్పాల్సిన ముఖ్యమంత్రి, చెప్పాల్సిన ప్రభుత్వం అదేది చెప్పకుండా మాకు ఇది చేయి మాకు ఇలా చేయని ఒక మెమోరాండం ఇవ్వడం అంటే నువ్వు ఏం కాపాడుతావు, ఈ తెలంగాణను ఏం కాపాడుతావు? తెలంగాణకు రక్షకుడిని అని చెప్పుకున్న కేసీఆర్ లాగా నేను తెలంగాణకు రక్షకుడిని, నేను కోల్ని రక్షిస్తాను, ఎట్లా పోద్దో చూస్తానే పదం ఎందుకు వాడవు, ఎందుకు దాని విషయంలో ప్రయత్నం చేయవు? అందుకని దీనికి వరుసపెట్టి ఈరోజు స్టార్ట్ అయ్యి వరుసపెట్టి ఎప్పుడైనా సరే ఒకటి లెక్క వేస్తారు. ఒకేసారి నీకు ప్రైవేటీకరణ అంటే జనం వ్యతిరేకిస్తారు కాబట్టి దాన్ని ఇలాగే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. నేను అనేది ఏంటంటే సింగరేణి అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తి కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఆస్తి కూడా, కేంద్రానికి సంబంధించింది కూడా. మరి కేంద్రానికి సంబంధించిన ఆస్తిని నీ ఆస్తిని కూడా ప్రజల ఆస్తి అని చెప్పుకుంటున్నప్పుడు నా ఆస్తి నేను ఎలా పాట వేసుకుంటా అంటావా? లేకపోతే దీని అర్థం ఏంటి అసలు నీకు ఇక్కడ? అందుకని కేంద్రం అనేది తెలంగాణ ప్రజలనే కాదు దేశవ్యాప్తంగా ప్రజల్ని ప్రైవేటీకరణ. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ప్రెజర్స్ కేంద్రం తీసుకొచ్చింది వేలానికి సింగరేణిని మన కోల్ బ్లాక్స్ని వేయండి అని.
అప్పుడే చెప్పింది కేసీఆర్, నేను తెలంగాణ రక్షకుడిని, నేనున్నంత వరకు ఏం జరగదు అని చెప్పినప్పుడు కేసీఆర్ చెప్పినట్టుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎందుకు చెప్పడానికి నేను ప్రశ్నించేది. అది ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడాల్సింది, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాపాడాలి. అదే ప్రజలు కాపాడుకుంటారు, ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు, ప్రజల కోసం ఉండే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ లాంటి ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రభుత్వంగా నువ్వేం చేస్తున్నావు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా అని అడిగేది అక్కడ. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆర్థిక విధానాలు బీజేపీ కాంగ్రెస్ ఒకరినొకరు సమర్థించుకుంటున్నారు. ప్రైవేటీకరణని కాంగ్రెస్ కూడా సమర్థిస్తూ ఉంది, లేకపోతే నీకు ఇంత 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 ఈజీగా తీసుకోదు, ఇంత నెగ్లెన్స్గా తీసుకో. ఇప్పుడైనా అవకాశం ఉందా నేరుగా వేలానికి, సరే వేలం ప్రక్రియలో అది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒకదాన్ని మినహాయించి నేరుగా సింగరేణికి కేటాయించే? ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కనుక నేను ఇక్కడ ఎట్లా వస్తో చూస్తాను కనుక గట్టిగా మాట్లాడగలిగితే వెనక ముందు ఆడతారు. అంటే దేశవ్యాప్తంగా ఇతరులు కూడా నీకు వ్యతిరేకిస్తున్నారు, ఒక చోట అక్కడ కూడా వ్యతిరేకిస్తున్నారు, ఈ విధంగా వేలం పాటలు వేయడానికి వ్యతిరేకిస్తున్నారు. కౌలు విషయంలో ఇక్కడికి వచ్చేసినప్పుడు నువ్వు ఎందుకు స్పష్టంగా ఉండవు? ఒకవేళ స్పష్టంగా ఉంటే కొంతకాలం ఆగడానికి ప్రయత్నం చేస్తుందేమో, ఎందుకు నువ్వు ఆ విధంగా ఉన్నావు? అంటే ప్రభుత్వం కూడా దాన్ని పరోక్షంగా మద్దతిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూ ఉంది, ప్రైవేటీకరణకు మద్దతిస్తూ ఉంది, వేలంపాటుకు మద్దతిస్తూ ఉంది. ఆ వేలాన్ని ఆగకుండా ఉండటానికి కూడా ప్రభుత్వాన్ని బాధ్యత అవుతుంది. రైట్, జంగయ్య గారు, ఎవరైతే వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది నిన్న కిషన్ రెడ్డి గారి కామెంట్. వేలంతో రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది, ఆ రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి అనేటువంటి ప్రశ్న ఎవరైతే వేలాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇప్పుడాక పెద్దలు చెప్పినట్టు ఆల్రెడీ ఇంత గతంలోనే ఈ ప్రయత్నం కేంద్రం చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వము ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే సెక్షన్ 17A కింద బొగ్గు బ్లాక్లను సింగరేణికి రిజర్వ్ చేసే అవకాశం ఉంది అని కేసీఆర్ గతంలో కేంద్రానికి లేఖ రాయడం, దాన్ని 2021లో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు అపోజ్ చేసింది. మన బొగ్గు మన హక్కు అనే ఒక నినాదంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత పూలబోకేలు ఇచ్చి స్వాగతం పలుకుతూ వేలం వేయమని చెప్తున్నారు. ఒకనాడేమో అధికారం కోసము మేము సింగరేణి మీద కొట్లాడతాము పోరాడతాము అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పూలబోకేలు ఇచ్చేసి బట్టి విక్రమార్క గారిని అక్కడికి పంపించడము నిజంగా తెలంగాణ దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఇక్కడ అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఇది వారు బట్టి విక్రమార్క గారు కూడా బట్టి విక్రమార్కటువంటి ఏరియా నుంచి వహిస్తున్నారు ఖమ్మం సత్తుపల్లి. బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఏమన్నారంటే సింగరేణి బొగ్గు బ్లాక్ల కేటాయింపు కోసం కేంద్రంతో యుద్ధం చేస్తానన్నటువంటి విక్రమార్క గారు ఆ రోజు ఈరోజు పూల బోకేలతో బట్టి యుద్ధం చేశారా లేకపోతే వెల్కమ్ చెప్పారా? మీ ముల్లని రేవంత్ రెడ్డి గారు ఏదైతే గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఒరిస్సాకు గుజరాత్కు మినహాయింపులు ఏ విధంగా అయితే ఇచ్చారో మరి ఈరోజు తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇదే పద్ధతి ఎందుకు మీరు గుజరాత్ కానీ ఒరిస్సాలో కానీ ఎందుకు పాటించట్లేదు? ఇంకొక విషయం, తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని మీరు ఇలా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నము, అదేవిధంగా తెలంగాణ వాడు మనవాడైనప్పటికీ మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఈరోజు కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ గురించి సోయి లేకుండా వేలం వేయడం, దాంట్లో ఇంకొక విషయం ఏముంది అంటే ఎక్కడ కూడా కోల్ బ్లాక్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి పాల్గొనవద్దని సింగరేణి కార్మికులు ధర్నాలు రాస్తారోకోలు గతంలో మనం చూసాము, ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం. అంటే ధర్నాలు రాస్తారోకోలకు మీరు తెరలేపినట్టు అవుతుంది. అదేవిధంగా మీరు ఇంకొక విషయం తీసుకున్నట్లయితే సింగరేణి గొంతు కోసేలా ఈ గన్ల వేలం, ఎక్కడ కూడా సింగరేణికి మనం నాలుగు ఉన్నటువంటి మైనింగ్లని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని పెడచెవిన పెట్టేసి ఏదైతే మన మోడీ గారు వచ్చినప్పుడు ఏమో రేవంత్ రెడ్డి గారు పోయి బడేబాయ్ చోటబాయ్ అంటారు, ఈరోజు కిషన్ రెడ్డి గారు మంత్రి పదవి బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఈరోజు బట్టి విక్రమార్క గారు పోయి ఏమో పూలిస్తారు, ఇది ఎక్కడికి చూసేవారికి ఎక్కడ అర్థమవుతుంది అంటే ఇప్పుడాక పెద్దలు చెప్పారు వీరు సిద్ధాంతం పరంగా దూరం ఉండొచ్చు కానీ పార్టీల పరంగా మాత్రం ఒకటే వీరు అన్నట్టు వారికి వారిలో ఉన్నటువంటి ఒక అడ్జస్ట్మెంట్ ఎక్కడ కూడా మీరు మేము కొట్టినట్టు చేయండి మీరు తిట్టినట్టు చేస్తాము అంటే నొస్తున్న ఎక్కియాలని నొస్తుంది దీవించాలన్న చందంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కూడా సింగరేణికి తలమానికంగా మన తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి దాన్ని ఇలా తాకట్టు పెట్టి వేలం వేసి దాన్ని అంగట్లో సరుకులాగా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరు కార్పొరేట్ వ్యవస్థకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆదానికి కానీ అంబానికి కానీ అండగడితే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆదానిని పోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవడం, ఇంతకుముందు గతంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారేమో ఆదానిని వ్యతిరేకిస్తూ ఉంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం వారికి వెల్కమ్ చెప్తుంటారు. అంటే వారిలో వారు బీజేపీకి సపోర్ట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి చర్యలు మనకు కనపడుతున్నాయి. కావున ఇట్లాంటి విషయాలు మనం జనాలకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓటు వేసి గెలిపించింది సింగరేణిని అమ్మడానికో లేకపోతే ప్రైవేట్ పరం చేయడానికో కాదు, తెలంగాణ ప్రజల యొక్క
మీరు అభివృద్ధిని సంక్షేమాన్ని మీద దృష్టి పెట్టి వారికి సపోర్ట్ చేసి ప్రభుత్వం యొక్క ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే బాగుంటుంది తప్ప సింగరేణి కార్మికుల పొట్ట కొట్టొద్దని చెప్పేసి బొగ్గుగనుల వేల వెనుక ఎర్రాజు వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తి ఎవరో తేలాలి. డెఫినెట్గా సింగరేణికి మాత్రమే ఆ గడులు కేటాయించాలంటూ మీ పార్టీ చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది, లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తుంది. పార్టీలు కానీ పార్టీలు ప్రజల కోసం ఉన్నాయి. ఒక పక్క వాళ్ళు మొత్తం పెద్ద ఆస్తిని అమ్ముకుంటూ ఉంటే దానికోసం పోరాటం చేయకపోతే ఇక పార్టీలు ఉండదు ఎందుకు? అసలు నేను అనేది ఏంటంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ వేలంపాటు వేసుకున్న తర్వాత అసలు సింగరేణి ఎందుకు? మరిగా సింగరేణి ఉన్నది ఎందుకు? నువ్వు లోకల్గా ఒక సొసైటీ ఉంటేనో, లోకల్గా కార్మికులు ఉంటేనో, లోకల్గా ఏదైనా పని ఉంటే వాళ్ళకి అప్పచెప్పాలంటాం మనం జనరల్గా. అది ఆటోమేటికల్గా సింగరేణికి ఇవ్వాల్సిన బ్లాకులను తీసుకొచ్చేసి నువ్వు వేలంపాట్లు వేసుకున్న తర్వాత సింగరేణి ఎందుకు? దీని తరఫున పోయి ఇంకెక్కడన్నా ఉంటే మేము వేలంపాట్లలో మాకు మేము కోల్ నడపగలమని దాంట్లో పోవాలి తప్ప సింగరేణి నడుపుకోలేదా? సింగరేణి నడపలేదా? కోల్ని మెయింటైన్ చేయదా? మరి ఎందుకని ఎందుకని నువ్వు సింగరేణికి ఇవ్వకుండా డైరెక్ట్గా వేలం పడకపోతున్నావు? అంటే ప్రైవేటుకు పబ్లిక్ మధ్య, పబ్లిక్ సెక్టార్కు మధ్యన పోటీ పెడతావా? పబ్లిక్ సెక్టార్కు యాజమాన్యం ఎవరు? పబ్లిక్ యాజమాన్యం. పబ్లిక్ అంటే ఎవరు? ప్రభుత్వం యాజమాన్యం. మరి నువ్వు పోటీ పడేది ఏముంది ప్రైవేటీకరణతో? నువ్వేం పోటీ పడతావు? ప్రైవేటీకరణ ఆపేరు. అది ఎందుకు చేయాలనుకున్నావు? నువ్వు ఖచ్చితంగా సింగరేణికి కేటాయించవచ్చు కదా. సింగరేణికి నీకు ఆటగా మీరు కేటాయించాల్సింది పోయి వేలంపాట్లో ఉండమని, వేలంపాట్లో పాడమని కార్మికులంతా వ్యతిరేకిస్తూ ఉంటే, ప్రజలందరూ వ్యతిరేకిస్తుంటే, తెలంగాణ పార్టీలు వ్యతిరేకిస్తుంటే, తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే అంత వేలంపాట పెట్టి అమ్ముకోవాల్సినంత కర్మేం పట్టింది? మరి ఈ దేశం బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటాం. మరి అమ్ముకుంటే ఆదాయం వద్దు అనుకుంటే భారతదేశాన్ని అమ్మేటట్టున్నావు నువ్వు? గన్ల విషయంలో ప్రజలకున్నంత సీరియస్నెస్ మరి ప్రభుత్వానికి లేనట్టు కనపడుతుంది? అంతేగాని కదా, రెండు ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందని దేనికి వస్తుంది ఆదాయము? ప్రజలకు వస్తున్న ఆదాయం కాదు, ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. ప్రభుత్వాలకు ఆదాయం వచ్చినప్పుడు చర్చకం వస్తుంది. 51%, 49% ఏదైతే ఉందో ఆ విధంగా అందరికి వస్తుంది. ఇక్కడ నేననేది ఏంటంటే, నువ్వు ఆదాయం వస్తుందని అమ్ముకోదలుచుకున్నప్పుడు దేనైనా అమ్ముతావు కదా నువ్వు, ఈ దేశాన్ని కూడా అమ్ముతావు కదా నువ్వు. నీకు ఆదాయం వస్తుంది అమ్ముకుంటే మనకి అంత ఎంత డబ్బులు వస్తాయి అంటావు కదా నువ్వు. అంటే 10 మందిని బతికించేది ఓ పబ్లిక్ సెక్టర్ అనేది 10 మందిని అసలు నీకు రాష్ట్రానికి కానీ అభివృద్ధి కానీ ఒక సూచిక అండి పబ్లిక్ సెక్టర్. ఎప్పుడు కూడా ప్రజలకు ఒక నమ్మకం, దాంట్లో పనిచేసే కార్మికులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఇది నా ఆస్తి అని ప్రజలకు కనపడుతూ ఉంటుంది. అందులో కార్మికులకు నేను గవర్నమెంట్, నేను ఒక ఎంప్లాయీని అని అర్థం కనపడుతూ ఉంటుంది. నువ్వు ప్రైవేటీకరణకు పోయిన తర్వాత ఆ ఎంప్లాయీ ఎక్కడ ఉంటాడు? కార్మిక చట్టాలు ఎక్కడ ఉంటాయి నీకు? అవి ఎక్కడ? అందుకని నేను అనేది ఏంటంటే, సింగరేణి నీది అయినప్పుడు బ్లాకులు నువ్వు ఎందుకు వేలమేయాలి సింగరేణికి ఇవ్వకుండా? నువ్వు వేలమేయడం అంటే అర్థం ఏంటి? మరి ఒకే బ్లాక్ వేస్తున్నావు, ఇవాళ ఒక బ్లాక్లో రెండు బ్లాకులు మూడు బ్లాకులు పోయి మొత్తం బ్లాకులు కావా? మరి అన్ని పోయినాక సింగరేణి ఎందుకు? మరి సింగరేణి కార్మికులు ఏమవుతారు? కార్మికులు అంటే ప్రజలు కారా? ప్రజల ఆస్తి కాదా అది? దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఈజీగా తీసుకుంటుంది అంటే, ఒకసారి ఒక బ్లాక్ వేలమేసిందో తర్వాత సంవత్సరాలు మొత్తం మాట పోవాలనే కదా వాళ్ళు ప్లాన్ వేసేది. అందుకని పెద్ద ఒక దరిద్రం మాట మంత్రి గారు మాట్లాడింది ఏంటంటే, అమ్ముకుంటే ఆదాయం వస్తుంది కదా అంటే, అమ్ముకుంటే ఆదాయం అంటే ఏదమ్మినా ఆదాయం వస్తుంది. మరి దేశాన్ని కూడా అమ్ముతామేమో. ఖచ్చితంగా బీజేపీ ఇంకా 4 కాలాల పాటు అధికారంలో ఉంటే పని చేస్తుందేమో అనిపిస్తాం. రైట్, జంగేద్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా తాము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంగా ఉన్నప్పుడు సింగరేణి బొగ్గు గనుల్ని కాపాడుతూనే కార్మికుల సంక్షేమాన్ని ఎట్లా నిలబెట్టగలిగింది? కార్మికుల సంక్షేమానికి ఎప్పుడైతే 2014 ముందు జరిగినటువంటి అన్యాయము ప్రత్యక్షంగా చూసినటువంటి వారు కేసీఆర్ గారు. అంటే సింగరేణి కార్మికులు ఏదైతే తవ్వకాల్లో ఎంత లోతుకు పోయి వాళ్ళు కష్టాలు పడుతున్నారో కండ్లార చూసిన సందర్భంలో వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పసి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను సింగరేణిని ప్రైవేటీకరణ చేయనివ్వను, కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా అని చెప్పేసి వారికి చెప్పిన మాట ప్రకారము కేంద్రంలో ఎప్పుడైతే దాన్ని వ్యతిరేకించుకుంటూ వచ్చారో అప్పటికి కూడా ఎక్కడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదే పదే దీన్ని చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ పదే పదే లేఖలు రాశారు. ఆ లేఖలు తెప్పించుకొని నిజంగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు నిజంగా మేము గతంలో కూడా మీరు ప్రయత్నం చేసారు వద్దు అని చెప్పేసి మీరు ఆ లెటర్లు చూపించైనా కానీ ఆపడానికి అవకాశం ఉంది ఇప్పటికి కూడా. కానీ దాన్ని చేయకుండా మీరు వెల్కమ్ చేస్తూ వారిని ఇంకా మీరు చేసుకోండి, మీరు చేస్తున్నందుకు మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ప్రత్యక్షంగా పాల్గొని ఎక్కడైతే మీటింగ్లలో పాల్గొనేసి బోకేలు ఇచ్చేసి మీరు అమ్మేసేయండి, మీకు మాకు కాకపోతే మాకు అందులో ఏమిస్తారు అనే అడుక్కునే స్థాయి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రానికి. కావున రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో బొగ్గు మీద కానివ్వండి, ఇప్పుడు 2011 మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఈ మినరల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్నే దాదాపు 2011 December 12 మొట్టమొదట మన్మోహన్ సింగ్ గారే ఈ మైన్స్ మినరల్స్ చట్టసంరణ బిల్లును చేస్తే ఎన్నికల నేపథ్యంలో దాన్ని పెండింగ్ పడితే తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము 2015 జనవరి 12
ఆర్డినెన్స్ గా తీసుకురావడం. అంటే వాళ్ళు చేసినటువంటి బిల్లులు వీళ్ళని సమర్థిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ పాత సీసాల కొత్త సారా, అంటే ఏది ఏది చేసినా కానీ ప్రజల మీద దృద్దాలి, ప్రజల నుంచి మనం రాబట్టాలి, దాంట్లో నీదెంత నాదెంత వాట అనే చందంగా ఇక్కడ కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కతార ముక్కలే అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రామచంద్ర గారు, సో ఖనిజ సంపద అనేటువంటి బొగ్గు బ్లాక్ల వేలం అనేది ఒకటైతే మనకు ఒక వార్త కనిపిస్తుంది, ఇసుక దోపిడీ రోజుకు 30 లక్షలకు పైగా సాగుతుంది, అక్రమ వసూళ్లతో అదనపు బకెట్ దందా జరుగుతుంది, క్వారీల వద్ద కాంట్రాక్టర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక కథనం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతాయనేది ఎక్స్పెక్టేషన్ ఉండాల్సిందే. అంటే జనం ఎమోషన్గా ఏదన్నా ఫీల్ అయినా ఏమాత్రం ఆలోచించేవాడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవి జరుగుతాయనేది స్పష్టంగా తెలుసు. ఇసుక విషయంలో నోరు పెద్దగా వేసుకొని పోయిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏం జవాబు చెప్తాడు? ఇసుకనే కాదు, ఇలా ప్రతిదీ కూడా నీకు సమస్య అవుతుంది. నిన్న మన ఎక్సైజ్ విషయంలో మంత్రి, నాకు అసలు సంబంధం లేకుండానే జరిగిపోతూ ఉన్నాయి, నాకు సంబంధం లేకుండా జరిగిపోతానే నేను మంత్రి ఏందని వాపోయే దశకు వచ్చాడు. అంటే అర్థం ఏంటి? అసలు మంత్రికే తెలవకుండా నిర్ణయాలు జరిగిపోతున్నాయి, మంత్రికే తెలవకుండా అనుమతులు అవుతున్నాయి, మంత్రికే తెలవకుండా జీవోలు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు మంత్రిత్వం ఎందుకు అనేది ఆయన అన్నట్టుగానే. అదొకటే కాదు, నీకు ఇవాళ ఇసుక విషయంలో చూసినప్పుడు దాన్ని ఒక ఆదాయపు వనరుగా చూసుకుంటా ఉన్నారు. దానికి వాళ్ళు ఏంది పోటీ పడుతున్నారు, ఏ మంత్రిని ఏ మంత్రి అనుకుని ఏ జయించినా ఆయన కాదంటే ఈయన ఎక్కడ ఎదురు తిరుగుతాడో అనే భయం ప్రభుత్వం అనుకుంటా ఉంది. ఇష్ట రాజ్యం అయిపోయింది, ఎవడికి ఏది దొరికితే దొరికినంత దోసుకో, ఇదే ఒక సిద్ధాంతంగా మొదలైంది. దాన్ని వాళ్ళ ఇసుకని నేను అనేది ఏంటంటే వాటిని కనుక మనం కాపాడుకోకపోతే దానివల్ల నీకు పర్యావరణ విషయంలో కానివ్వండి, లేదు అసలు నీకు అంత పెద్ద ఆస్తిని దాన్ని ఎందుకు ప్రజల పరం కాకుండా వీళ్ళ పరం చేసుకుంటున్నారు అనే దాన్ని ఎప్పుడు చూడండి. ఇసుకని విషయంలోకి వచ్చేసరికి స్వేచ్ఛాజీవులు అన్నమాట. ఇప్పుడు నీ ఖమ్మం నుంచి పర్టికులర్ ఒక పాలసీ కరెక్ట్ ఇది పాలసీ ఉన్నట్టుగా ఉంటాయి కానీ చేసే పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇప్పటికి పో పినపాక ఇప్పుడు భద్రాచలం ఈ బెల్ట్కి పోయి చూసినట్టయితే, అట్లాగే ఇటు కరీంనగర్ ఈ బెల్ట్ పోయి చూసినట్టయితే, ఇక నీకు యథేచ్ఛ అంటే ఆ ఇసుక పోయే ప్రాంతాలలో రోడ్లను కనుక చూస్తే ఇంతంత లోతు పోయి ఉంటాయి రోడ్లన్నీ కుంగిపోయి, వెనక లారీలు తిరిగి ఆడి తిరిగి ఇటు తిరిగి, అది స్వేచ్ఛగా ఇసుక అనేది అన్న పిడికాయ తీసుకొని జేబులు వేసుకొని దాచుకునేది రాజేష్. నువ్వు పట్టుకోదలుచుకుంటే, నువ్వు చేయదలుచుకుంటే, ఒక పద్ధతి ఉంచదలుచుకుంటే అది లారీలు పోయేది, దాని అనుకున్నది ఎవరో తేలాలి. ఇంతకుముందు మనం కోల్ విషయంలో ఉన్నట్టు అదృశ్య శక్తి ఎవరు అన్నట్టుగా ఇక్కడ ఇసుక కాడికి వచ్చారు. అదృశ్య శక్తులు ఉంటాయి, ఒక శక్తే కాదు అదృశ్య శక్తులు ఉంటాయి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రజలు కాపాడుకోవాలి, ఇక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వమే దొంగతనం చేయాలి, రక్షకుడే భక్షకుడే అయినప్పుడు ప్రజలే రక్షించుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడుతుంది. అందుకని మేము పోరాటాలు చేస్తాము అని బీఆర్ఎస్ అనడానికి ఎందుకు అంటుంది అంటే, తెలంగాణకు రక్షకుడిగా పార్టీ ఉంది, కేవలం అధికారం ఉంటేనే పార్టీ కాదు. అక్కడ తెలంగాణ తెచ్చుకున్నప్పుడు అధికారంలో ఉంటామనే కాదు, తెలంగాణ తెచ్చుకునేది తెలంగాణ రక్షించుకుందామని, తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని. ఇసుక విషయంలోనే కాదు, కోల్ విషయంలోనే కాదు, ప్రతిదాని విషయంలో తెలంగాణ ప్రజలకు అండగా ఖచ్చితంగా పోరాటంలో బీఆర్ఎస్ ఉంటుంది. రైట్. జంగాదేవ్ గారు, ఇసుక అనేది ఒక సహజ సంపద, ఆ సహజ సంపదని ఒక స్కామ్గా మార్చుకుంటున్నారు. రోజుకు దీనిపైన ఇసుక దోపిడీ పేరుతో 30 లక్షలకు పైగా దోపిడీ జరుగుతుంది అనేది వార్త చూస్తున్నాం. సో దీనికి అధికార పార్టీ కీలక నేతలు అండదండలు ఉన్నాయి. సో లోకల్ అధికార యంత్రాంగం అందరూ కూడా సపోర్ట్ వల్ల ప్రజలకు చెందాల్సినటువంటి సహజ సంపద వేరే వాళ్ళకి ఒక డబ్బు రూపంలో అందరికీ చేరుకుంటుంది, వాళ్ళు అక్రమంగా దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు అనేటువంటి వార్త మనం కనిపిస్తుంది. ఇసుక ఇప్పటికీ మీరు ఏదైతే కన్స్ట్రక్షన్కి మనం వాడుతున్నామో, ఈరోజు డెవలప్ అభివృద్ధి ఏదైతే మనం డెవలప్మెంట్ అని చెప్పుకున్నామో, పురోగతి సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇసుక ఒక పార్ట్గా మనం భావిస్తున్నాము. కానీ ఈ ఇసుకని ఏదైతే అవతలి వారి అవసరాన్ని వాళ్ళు డబ్బు రూపంలో మార్చుకోవాలని చెప్పేసి, అంటే అవకాశవాదంగా వీళ్ళు ఇసుక వ్యాపారాన్ని చేస్తూ ఉన్నటువంటి అధికారుల పైన వారి యొక్క ప్రెజర్ని పెట్టేసి అధికారంలో ఉన్నటువంటి నాయకులు, చోటా మోట నాయకులు ఎక్కడ కూడంగా వాగుల్లో కానీ నదుల్లో కానీ ఇసుక సరౌండింగ్ ప్రాంతాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దానికి ప్రభుత్వం నిర్ణయించేటువంటి ధరను పక్కకు పెట్టేస్తే ప్రైవేట్ ధర దానికి డబల్గా చేసి ఎక్కడికక్కడ దోసుకో దాసుకో, నీకు ఎంత దొరికితే అంత దోసుకో, దాని అవకాశం ఉంటే దాసుకో, లేకపోతే మేము ఏదైనా చేయగలుగుతాము. ఎందుకంటే అధికారులను కూడా ఎంతోమంది కొంతమంది అధికారులు నిజాయితీపరులు ఉన్నప్పటికీ కూడా వారిని కూడా బెదిరించేసి మీరు ఇది చెప్పినట్టు వినకపోతే మేము ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తాము లేకపోతే ఇంకేదో చేస్తాము అని చెప్పేసి వారిని బెదిరింపులకు గురి చేస్తూ అక్కడ స్థానిక నాయకులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరి హస్తము అందులో ఉంది కనుకనే ఈరోజు ఇంత యథేచ్ఛగా 30 లక్షల రూపాయల దాదాపు రోజుకు జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఎంత అవుతుంది అని చెప్పేసి మనం ఒక ఎస్టిమేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు
భవిష్యత్తు తరాలకు గోతులు తప్ప ఇసుక ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. రేపు ఫ్యూచర్లో మనము పిల్లలకు కానీ రేపు వచ్చేటువంటి జనరేషన్కు కానీ ఎక్కడ కూడా ఇసుక అంటే అది భూత ఎక్కడ ఇంతకుముందు మనం పేపర్లో చూసుకోవడమో లేకపోతే మీడియాలో చూసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పరిచినటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో పెట్టింది పేరు స్కామ్లు స్కీమ్లు అనే చందంగా ఈరోజు అది నిజమని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు, తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లో స్పీకర్గా వ్యవహరించారు సీనియర్ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. సో ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సుచిత్రమైనటువంటి సైనికులు కార్యకర్తలు ఉన్నారు, దొంగల వైరు కొంతమంది పోని నికాసమైనటువంటి ప్యూర్ కార్యకర్త నాయకులు మిగిలినారు ఇక్కడ. సరే వాళ్ళ కేసీఆర్ సరే కొంతమంది స్వార్థపరులు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఉంటూ ఉండిపోయిన పోయిటోడు పోయిన కొట్టు ఎప్పుడే కానీ ఒక నాయకుడికి ఒక పెద్ద మనిషికి మనం పదవులు అనుభవించి అన్ని విధాలుగా అనుభవించి కష్టాలలో మనం దూరం చేయకూడదు, అది మానవత్వం కాదు. కష్టాలు ఉన్నటువంటి వ్యక్తికి మనం ధైర్యంగా నేను ఉన్నాను అని చెప్పేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి నాయకు మనుషులు కావాలి. అదే ఇవాళ మన కేసీఆర్కి ఇచ్చేటువంటి ధైర్యం. సో అది నిన్న బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరినటువంటి సీనియర్ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రీసెంట్గా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలు. సో ఒక అన్నీ అనుభవించిన తర్వాత కష్టకాలంలో అధినాయకుడికి అండగా ఉండాల్సినటువంటి సమయం, అండగా ఉండాలి, స్వార్థంగా పార్టీని వీడకూడదని ఉపదేశం అందించారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. బట్ నిన్న ఆయన కండువా మారిపోయింది. ఎస్ రామచంద్రరావు గారు, ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాడు పోయిన వాళ్ళందరినీ పొట్టు కింద లెక్కేసిండు. ఆయనే చెప్పాడు పోయిన వాళ్ళందరూ పొట్టు అనేది. రెండవది ఏంటి అంటే నికాసైన కార్యకర్తలు ఇప్పుడు మిగిలిన్నారన్నాడు. ఆయన పోయినా నికాసైన కార్యకర్తలే మిగిలింటారు. ఇన్ని పదవులు అనుభవించి ఎట్టబోబుద్ది అవుతుందన్నాడు. ఆయన జవాబు ఆయనే చెప్పాలి. మరి ఇప్పుడు నాకు ఈయన మాట్లాడుతూ నాకు అక్కడ ఎన్నికలకు ముందు ఈయన ఎన్నికలు గెలిచి ఎమ్మెల్యే అయినాక పోయాడు ఈయన. కానీ ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మయ్య గారు బీఆర్ఎస్లో జాయిన్ అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అన్నీ అనుభవించి ఈ వయసులో పార్టీ మారడానికి సిగ్గు లేదా అన్నాడు. ఈ మాట ఇంకా ఇంకో వాడన్నారు ఎందుకయ్యా అనే పదం వాడు. మరి ఈ ఆ మాటలు ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి వర్తించవా? ఇదే రేవంత్ రెడ్డి మాటలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మాట ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డిని అనాలిగా, ఈ వయసులో ఎందుకయ్యా నీకు ఇదంతా ఎందుకు మారుతావు, ఎందుకు ఇది సత్యం ఉందని చెప్పి అనాలి కదా. అంటే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఏమో సొక్కలు లోపడి పాయింట్ పైకేసి ఇవ్వ కూడా ఏండు, పొన్నాలు లక్ష్మయ్యో ముసలోడు అయిపోయిందా? మరి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు వర్తించవు ఈయనకి? దీని అనేది ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి పోవడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఎందుకంటే ఈయన పోయి ఇప్పుడు చేసేది ఏంది? నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళ వరకు ఈయన ఉరుకులు పెట్టేది లేదు, పోటీ చేసేది లేదు. తర్వాత ఈయన చేసే పని ఏంటి? ఇప్పుడు పోయి ఏం అనుభవించాలని పోయి ఈయన గోంగనాళ్ళకి ఏమి ఇస్తారు ఈయనకి? ఇప్పటికి 6 మినిస్ట్రీలు ఇవ్వడానికే ఎవరికి ఇవ్వాలో ఇవ్వక ఇవ్వడానికి లేక తలకాయ పట్టుకుంటున్నారు. ఒక పక్క శాంతి భద్రతలన్నీ కోల్పోయి ముఖ్యం అసలు హోమ్ మంత్రి ఎవరో అర్థం కావట్లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలవటం లేదు. ఇలాంటి స్థితిలో మంత్రివర్గానికి కేటాయించలేని పరిస్థితులు వాళ్ళు ఉంటే ఈయన పోయి ఇంకొక ఆయన కూర్చొని ఇత్తారా కేసు కూర్చుంటే ఈయన ఇత్తారాకులు ఎవడేమేయాలి? అది కూడా అన్నారు, నేను ఇప్పుడు పదవుల కోసం పోలేదు, ఇక నాకు వయసు కూడా పెద్దగా లేదు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి పనులు బాగున్నాయి కాబట్టి ఆయనకు అండగా మాట్లాడినటువంటి నా మాటలు అందరు వింటున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, ఈ 6 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు అన్నావు వ్యవసాయానికి రైతులకు మేలు చేస్తున్నాను, చేసిన ఒక్క మేలు చెప్పు అంటున్నా నేను. పోచారం శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా కూర్చున్నా నేను బొమ్మన్న పోతాను నేను ఎదురుగానే, కానీ నువ్వు రైతులకు రేవంత్ రెడ్డి చేసిన మేలు ఒక్కటి చెప్పు, ఒక్కటి. ఈ రోజు కూడా ఎప్పుడో ఖరీఫ్కు కావాల్సిన రైతు బంధు ఈ రోజుకు లేదు, జులై 15 వరకు ఈ కమిటీ నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఎవరికి ఇవ్వాలనో తేలిస్తే వాళ్ళకు రైతు భరోసా పేరిట రైతులకు ఇస్తారట. ఈ రోజు పరిస్థితి ఏంటనే తెలియదు. వేసిన పత్తి గింజలు ఈ రోజు కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఇనుంటే ఇప్పుడు కూడా వినాలి, వ్యవసాయ శాఖ మంత్రి వేసిన గింజలు గింత మొక్క బయటికి వెళ్ళి మొత్తం అసలు పాడైపోతే వేసిన మొక్కలు ఎండిపోతూ ఉంటే నీళ్లు లేక పడుతున్న బాధలు రైతులు పడుతూ ఉంటాయి, ఆయన చేసినది ఏంటి? ఏ ఒక్కటన్నా రైతులకు చేసిన మేలు చెప్పమని నేను అంటున్నాను. ఏమైనా నీటి వనరులు పెంచే ప్రయత్నం చేసావా? లేదు ఇంకేమైనా నువ్వు రైతు భరోసాతో టైంకి ఏమైనా అందించగలిగావా? లేదు రైతు బంధు కంటే ఏమైనా ఎక్కువ నువ్వు ఇవ్వగలిగావా? నువ్వు ఏం చేస్తున్నావు రైతుల కోసం? పోని విత్తనాలు సకాలంలో అందించలేకపోయినావు, కావలసిన విత్తనాలు అందించలేకపోయావు, చెప్పులు క్యూలో పెట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఇక్కడ కూడా వచ్చింది తెలంగాణలో. నేను పోచారం శ్రీనివాసరెడ్డిని అడిగేది ఏంటంటే ఏ ఒక్కటన్నా
రైతులకు మేలు చేశాడు రేవంత్ రెడ్డి. ఈ మేలు చూసి నేను పోయినా అని చెప్పు, ఉట్టి మాట్లాడబట్టుకొని ఆరు నెలల కాలంలో నేను పెద్దగా నేను అట్రాక్ట్ అయిపోయినా, నేను కాగలిచ్చుకుందాం అనిపించింది, కనపడదలా చేసి పడి ఏం చేశాడు. అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఒక ఆ సంవత్సరం తర్వాత ఏమన్నా వాయిస్ మారిందంటే కాదు, మొన్న వెరీ రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ అది పార్లమెంట్ ఎన్నికల్లో అంటే 1 మంత్ లో కనిపించినటువంటి చేంజ్ ఏంటంటే ఆరు నెలల్లో నెలలో రైతులకు అంత మేలు చెప్పాడు ఆయన, రైతులకు మేలు చేశాడు ఆయన, విధానాలను ఆకట్టుకున్నాయి, నేను మరింత బలోపేతం చేయడం కోసం పోతున్నా, నా లైఫ్ అంతా అక్కడే ఉంటుంది అని చెప్పాను. ఇక లైఫ్ ఉన్నది ఏంది, ఉండేది ఏంది. ఇక నేను అనేది ఏంటంటే, ముసలి వాళ్ళనే పేరిట 14 లక్షల విషయంలో కామెంట్ చేసిన కామెంట్లను నీకు కూడా వర్తిస్తున్నప్పుడు ఒక్కసారట రేవంత్ రెడ్డి ముఖం చూస్తే మమ్మల్ని ఇలా విమర్శిస్తున్నాడు, మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, మా సీనియారిటీని అవమానపరుస్తున్నాడు అనే ఆలోచన రావాలి కదా పోచారం శ్రీనివాసరెడ్డి. అన్నిటికంటే ముందు కేసీఆర్ గారు కూర్చుంటే పక్కన కూర్చోబెట్టుకుంటాడండి, ఆయన్ని పీచి కూర్చోబెట్టుకుంటాడు. కేసీఆర్ లేని సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డిని, అప్పుడు కేశరావుని కానీ పోచారం శ్రీనివాసరెడ్డిని కానీ ఆ స్థాయిలో కేసీఆర్ స్థాయిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు. నీకు ఇవన్నీ గౌరవం ఏంటి, నీకు బీఆర్ఎస్లో నష్టం ఏంటి, బీఆర్ఎస్ ఏ గౌరవం లేదు నీకు, ఏమీ లేదని పోయావు, ఇంకే పదవులు కావాలి నీకు, నీ ఏమెందుకు పోయినావు నువ్వు ఈ వయసులో. పోచారం శ్రీనివాసరెడ్డి చేసినంత ద్రోహం, ఆ మాటలలో ఆయన చెప్పిన మాటలనే ఉన్నది ద్రోహం, మరొకటి ఎవడు చేయడేమో అన్నట్టు. ఎందుకంటే ఈయన అందరికి ఆదర్శంగా ఉండవలసిన వాడు పోయి ఇంత ఘోరంగా పోయి ఆ పార్టీ మారి అనేక వేదికల పైన లక్ష్మీపుత్రుడు అని కూడా పిలిచేవారు కేసీఆర్ గారు. అదే కదా, వ్యవసాయ రంగం విషయంలో కేసీఆర్ చాలాసార్లు చెప్పాడు, నాకు శ్రీనివాసరెడ్డి గారు చెప్తే నేను ఇది చేశాను, శ్రీనివాసరెడ్డి గారు ఇది అడిగితే నేను చేశాను, శ్రీనివాసరెడ్డి గారి కాన్సెన్స్కి ఇచ్చిందన్ని ఇండ్లు ఇంకే కాన్సెన్స్కి ఇవ్వలేదేమో. ఆ విధంగా నీకు అడిగిందల్లా చేసిండని నువ్వు చెప్పావు, కేసీఆర్ గారు కూడా చెప్పాడు. మళ్ళీ నీకు అంత అవసరమే వచ్చింది పోయి ఆ రేవంత్ రెడ్డి అని ఆయన పట్టుకొని ఆయన కండ కప్పితే ఈయన తలకాయ ఉంచి ఆయన కండ వేస్తే ఈయన కండ కప్పుకొని ఆ చూడడానికి అసహ్యంగా ఉంది అది. మరి ఆ భోజనం శ్రీనివాసరెడ్డికి ఏది సంబరం అనిపించిందో నాకు ఏం తెలియదు. 2014లో ఏదైతే గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి నిజంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇవ్వడము కేసీఆర్ గారు, అంటే కేసీఆర్ గారు రైతే రాజు అనుకొని మొట్టమొదటగా రైతులకు ఉండాలి అని దానికి మిమ్మల్ని అధిపతిగా నియమించిన సందర్భము మీకు గుర్తుందో లేదో కానీ నిజంగా మీరు చేయనటువంటి అభివృద్ధి ఈ 6 నెలల కాల వ్యవధిలో రేవంత్ రెడ్డి గారు చేశారా ఇక్కడ మొట్టమొదటగా ఒక విషయం తీసుకుంటే, అంటే మీరు మిమ్మల్ని పట్టుకొని మొన్న గత నెల రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు పోచారము ఒక గ్రహచారము, మీరు రైతు ధోతి కట్టుకున్నంత మాత్రం మీరు రైతు కాదు అని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యక్షంగా మీడియా ముందు కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఈరోజు ఆ గ్రహచారాన్ని మీరు ఎమ్మడి పెట్టుకోపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2018లో శాసనసభాపతిగా స్పీకర్గా మిమ్మల్ని ఎక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండాలి ఒక నాయకుడు అని చెప్పేసి ఒక మిమ్మల్ని ఒక స్థానంలో గొప్ప స్థానంలో నిల్చోబెట్టినప్పటికీ కూడా మీరు దాన్ని కూడా మరిచి ఈరోజు పార్టీ మారడం, అదేవిధంగా మీ అబ్బాయి అయితే మీ కుమారునికి డిసిసిబి చైర్మన్గా ఇవ్వడం, అంటే ప్రతిదీ మీ ఇంట్లో కూడా పదవులకు ఎక్కడ కూడా ఉండొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రాముఖ్యత తెచ్చుకుంటూ ప్రతి మీటింగ్లో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు పక్కన కూర్చోబెట్టుకొని లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి మీరు అడిగిన ప్రతిదానికి బాన్సవాడ నియోజకవర్గానికి కావాల్సినటువంటి అన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అంతకు మించి మీకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో మిమ్మల్నే అడుగుతూ చేస్తూ మీ సలహాలు సూచనలు తీసుకోవడం వల్లనే ఇక్కడికి దాకా తీసుకొచ్చి నిజంగా కూడా మీరు ఇచ్చినటువంటి మీలాంటి నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక విషయం, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ రైతు బంధు అనేది రైతు బంధు కానీ రైతు బీమా అది స్టార్ట్ అయింది 2014 నుంచి దాదాపు 2018లోనే కదా అయ్యింది, సబ్సిడీలు కూడా అంటే మీ హయాంలోనే అభివృద్ధి చేసిర్రు కానీ వాటికి కూడా ఇలా గతి లేకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంకా వాయిదాలు కమిటీలు వేస్తూ చేస్తాను అని చెప్పుడు మాటలు తప్ప ఎక్కడ కూడా చేతలు మాత్రం చేయకుండా మాటలకే పరిమితమైనటువంటి రేవంత్ రెడ్డి గారిని నమ్మారే కానీ నిజంగా మిమ్మల్ని దగ్గర పెట్టుకొని మీరు కళ్ళారా చూసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి పార్టీ ఉన్నటువంటి మనగడ ఏంది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏందని పక్కకు పెట్టేసి మీరు అందులో జాయిన్ కావడము, అదేవిధంగా మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ నేను రైతులకు ఏదో చేస్తున్నటువంటి నాయకుల్ని బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి అంటే కాంగ్రెస్ నాయకులు చాలా తీవ్రంగా అటాక్ కూడా చేశారు. ఇప్పుడు నువ్వు పోదలుచుకున్న వాడివి, ముందు నువ్వు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు మీద గెలిచావు, నువ్వు రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి నేను ఉండదలుచుకోలేదు పోయాను, నాకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తాను నేను, దీన్ని ఎన్నిక మనం జరుపుకోండి అని చెప్పి రాజీనామా చేస్తే పోయేది కదా. నిన్న బాజిరెడ్డి గారు సవాల్ చేశాడు, నువ్వు రాజీనామా చేయి నేను పోటీ చేస్తా చూసుకుందాం, నువ్వు నేనే మళ్ళీ చేద్దాం పోటీ అనేది. నువ్వు సవాల్ని స్వీకరించు, నువ్వు రాజీనామా చేయి. రాజీనామా చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తన త్యాగాలతో నిర్మించుకున్న పార్టీ నిన్ను గెలిపించుకొని ఎమ్మెల్యే చేస్తే నువ్వు ఎమ్మెల్యే నువ్వు పోతా ఉంటే క్యాడర్ చూస్తూ కూర్చుంటారా, ఇంటికి రారా, ఇంటికాడ కాదు నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను నిలదీస్తారు. నిలదీసినప్పుడు నువ్వు పోయి వాళ్ళని కొట్టి
కాంగ్రెస్ వాళ్ళ క్యాడర్ వచ్చి మళ్ళీ బాలకృష్ణన్ గారి నేతృత్వంలో చాలా మంది అక్కడికి వెళ్తే చాలా తీవ్రంగా ఖచ్చితంగా రియాక్షన్ ఉండాలి, ఉంటుంది. తెలంగాణ ప్రజల రియాక్షన్ మామూలుగా ఉండదు. దేశంలోనే అత్యంత ప్రోగ్రెస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రజలు. నువ్వు పోతూ ఉంటే నీ పార్టీ పేరు మీద, పార్టీ జెండా మీద, పార్టీ జెండా మోసుకుంటూ గెలిచిన వాడివి, పార్టీ గెలిపిస్తే నువ్వు వెళ్ళిపోయినంత మాత్రం వెళ్ళిపోతే నేను చూస్తూ కూర్చోవాలా? ఖచ్చితంగా వెంటాడతారు ప్రజలు. అందులో పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా రాజీనామా చేయాలి, బాజిరెడ్డి యొక్క ఛాలెంజ్ ని స్వీకరించాలి. అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా మీరు అంత నిబద్ధత కలిగినటువంటి, రేవంత్ రెడ్డి గారి మీద మీకు అంత నమ్మకం ఉంటే నిజంగా కూడా ఏదైతే కాంగ్రెస్ జెండా మీద రేపు భవిష్యత్తులో మీరు ఓటింగ్ పెట్టుకుని గెలుచుకుంటే నిజంగా కూడా మీ మీద మీ ఇంటికి రావడం కానీ మిమ్మల్ని టీఆర్ఎస్ శ్రేణులు కానీ మిగతా వారు కానీ ప్రశ్నించకుండా మీరు ముందు జాగ్రత్తగా మీరే సమాధానం తయారైతే బాగుంటుంది. శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వారు. ఈ రోజు ఇట్లాంటి పనులు అంటే 80 ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి నాయకులు. కానీ మీరు యువతకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మీ నియోజకవర్గాన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా అరే ఇలాంటి పెద్దవాళ్ళు అవసరాలకు వస్తారు, అవకాశవాదులే అని చెప్పేసి మీ మీద ముద్ర పడుతుంది. కావున మీరు నిజంగా కూడా రాజీనామా చేసి ఇప్పుడు ఆ పెద్దలు చేసినట్టు బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క సవాల్ని స్వీకరించి మీరు నిజంగా గెలిస్తే నిజంగా టీఆర్ఎస్ పార్టీకి అక్కడ మనగడ లేదు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది అవకాశం అని చెప్పి ఆలోచిస్తారు. నిజంగా ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ మధ్యలో వచ్చేటువంటి నాయకులను నమ్మి నిజంగా కష్టపడ్డ కార్యకర్తలు ఈ రోజు బాధపడుతున్నారు. నిజంగా నికాస్ అయినటువంటి కార్యకర్తలు ఇప్పటికీ కూడా ప్రతి పార్టీలో కాంగ్రెస్లో కూడా ఎంతోమంది కష్టపడి ఈ రోజు పదవి వచ్చిన అధికారం వచ్చిన తర్వాత వారందరూ మరుగున పడిపోయి ఇలాంటి నాయకులకు పదవులు రావడం వలన కష్టపడినటువంటి కార్యకర్తలకు గుర్తింపు లేక ఈ రోజు రాజకీయం అంటే చీదరించుకునే స్టేజ్లో సామాన్యుడు కూడా ఉంటున్నాడు. కావున ప్రతి పార్టీ కూడా ఆలోచించాలి. ఈ రోజు పోయినటువంటి వాళ్ళు పోయిరు కానీ ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకొని రేపు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వాళ్ళు వస్తా అంటే కూడా రాకుండా కట్టడి చేసి ఎవరైతే కష్టపడరో వారిని గుర్తించి వారికి పదవులు ఇచ్చినట్లయితే రేపు భవిష్యత్తులో కూడా పార్టీ అనేది ముందు ఉంటుంది, మిగతా వారికి కూడా నమ్మకం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. తప్ప ఇలాంటి తప్పు పొరపాట్లు చేసేసి ప్రతి పార్టీ కూడా ఇబ్బందులు పడవద్దని చెప్పేసి నా ఒక ఉద్దేశం ఇక్కడ. అలాంటి పోరాటంలో ఫైట్ చేయగలిగిన వాళ్ళు పదవులు ఇచ్చారు కాబట్టి బాలకృష్ణ అంత ఫైట్ చేసిన బాలకృష్ణ ఒక ఎంపీ చేసిండు, ఒక ఎమ్మెల్యే చేసిండు, ఒక పక్క అది కూడా జరుగుతూ ఉంటది. ఇది కూడా రాజకీయాల్లో రెండు ఉండాలి, ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. అంటే అవసరానికి అవకాశాలు వాడుకొని పోయేటువంటి వారిని నమ్మొద్దు అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.